ఓ పక్కనేమో మనకు ఉల్లిపాయల ధర వాసిపోతుంది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వసూలు చేస్తున్నారు కేజీ రిటైల్ కోట్లో నిన్న కొంటే డెబ్బై రూపాయలు చెప్పారు అదే కొంచెం సూపర్ మార్కెట్ ఇట్లాంటి చోట అరవై అరవై ఐదు రూపాయలు చెప్తున్నారు అది నాసిరకం ఉంటున్నాయి కాయ పాయలు అక్కడేమో బారులు తీరి రైతులు గిలగలలాడుతున్నారు కొనుక్కోవడానికి అక్కడ మార్కెట్లో ప్లేస్ లేదట కర్నూలు ఓ పక్కన అన్లోడ్ అవుతున్నాయి ఇంకో పక్కన లోడింగ్ చేయాలి అన్లోడ్ చేయడానికి రైతులందరూ పెద్ద ఎత్తున బారులు తిరిగి ట్రాక్టర్లు లారీలు పట్టుకుని వస్తే కావాలని చెప్పి అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు ఎప్పుడైతే లోడింగ్కి ఇక్కడ అన్లోడింగ్కి ప్లేస్ లేదయ్యా అన్నారనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఆ రైతులు అక్కడ అదే ట్రాక్టర్లో లేదా అదే లారీలో ఇంకొక రోజు ఇంకొక రోజు ఉంచుకోవాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుంది ఆ రోజు కిరాయి పెరిగిపోతుంది అంత కిరాయిని భరించలేనటువంటి వాళ్ళప్పుడు బాధపడుతున్నప్పుడు ఏం చేస్తారు బ్రోకర్లు వస్తారు నువ్వు ఇక మార్కెట్లో కూడా తీసుకెళ్ళక్కర్లేదు ఇక్కడ నుంచి ఇక్కడే మేము కొనుక్కుంటాం కాబట్టి ఓ పాతిక రూపాయలు తక్కువ ఇస్తామంటారు తద్వారా అమ్మేయాలి ఈ పచ్చి మోసం పచ్చి దగ ప్రతిసారి ప్రతి ఏడాది ప్రతి సీజన్లోనూ రైతుకి జరుగుతూనే ఉంటుంది కానీ దానికి పరిష్కారాలు మాత్రం కనుక్కో ఈ బ్రోకర్లని ఎంకరేజ్ చేస్తాం ఎందుకంటే ఈ బ్రోకర్లు రాజకీయ నాయకులు లేదా రాజకీయ నాయకుల వారసులో లేదా రాజకీయ పార్టీల అండదండతో సాగుతూ ఉంటారు రైతు మునుగుతాడు వ్యాపారి మునుగుతాడు వ్యాపారి మునగడు అతని లాభం అతనికి వస్తుంది ఫైనల్గా మునిగేది మాత్రం రైతే ఇవాళైనా ఓ పక్కన మార్కెటింగ్ శాఖ మంత్రి ఒక పక్కన వ్యవసాయ శాఖ మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఈ ముగ్గురు సీరియస్గా తీసుకుంది కనీసం అవన్నీ తీసుకొచ్చి రేషన్ షాపుల దగ్గర లేకపోతే అదేదో జగన్ ఇంత ముందు పెట్టినటువంటి ఆ ఇవి ఉన్నాయి కదా బియ్యం అమ్మేటటువంటి బియ్యం తీసుకొచ్చి రేషన్ ఇంటికి ఇచ్చేది ఆ వెహికల్స్లో తీసుకొచ్చి జనాలకు అమ్మిన ముప్పై రూపాయలకు ముప్పై ఐదు రూపాయలకు కళ్ళకద్దుకుని తీసుకుంటారు ప్రభుత్వం నిజంగా ప్రజలకి ఏమన్నా చెయ్యాలనుకుంటే ఇప్పుడైనా అట్లాంటి వాటిని సద్వినియోగం చేసుకోండి